हाय फ्रेंड्स, अस्सलामु अलैकुम, नमस्ते। सो ई रोज़ चिकेन करी एला तैयार चेयालो चूपिंचबोतुन्नामु, अदि कूडा मुस्लिम स्टाइल। फर्स्ट आफ् आल मीरु सब्सक्राइब इंका लाइक चेयकपोते प्लीज़ फ्रेंड्स सब्सक्राइब चेयंडी। इला सब्सक्राइब इंका लाइक चेस्ते माकु इंका एनर्जी वस्तदन्नमाट इंका मोर वीडियोस चेयडानिकी। सो लेट्स गेट स्टार्ट। सो फ्रेंड्स, नेनैते गुंडु देश्कन तीसुकोनी स्टोव वेलिगिंचुकुन्नानु अन्नमाट। तर्वात मनकि कावाल्सिन मसालालु इवन्नी बिर्यानी मसालालु, उल्लिगड्डलु, मेंतं कूर, पुदीना, टमाटालनु तीसुकुन्नानु। నేనైతే చికెన్ని బాగా నీళ్ళలో ఉల్లిగడలేసి కడుక్కున్నానమాట. తర్వాత గుండె దేశకలో నూనె వేసి ఈ మసాలాలన్నిటినీ యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాలు మీకు మార్కెట్లో దొరుకుతాయి, లేకపోతే షాపింగ్ మాల్స్లో అయినా దొరుకుతాయి. సో ఈ మసాలాలన్నింటినీ యాడ్ చేశాను. కాసేపు ఇలా వేగనిచ్చిన తర్వాత నేనైతే ఏం చేస్తాను అంటే ఉల్లిగడలు వేసుకుంటామన్నమాట. సో ఉల్లిగడలన్నింటినీ దాంట్లో వేసుకుందాము, కోసుకున్న ఉల్లిగడలన్నీ. తర్వాత కాసేపట్లా దీన్ని కూడా వేంపుకొని దాని మీద మూత మూసి పెట్టేస్తామన్నమాట కాసేపు. తర్వాత మనకు కావాల్సింది పసుపు, కారం, కొబ్బరి, అల్లం, కొత్తిమీర అన్నమాట. సో ఇవి కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టయితే బాగుంటుంది అన్నమాట టేస్ట్ బయట దానిలకన్నా. సో ఇప్పుడు స్టవ్ చూసినట్లయితే ఇక్కడ ఉల్లిగడ్డలు ఎర్రగా అయ్యాయి కాబట్టి దీంట్లో నేను మెంతం కూర వేస్తున్నాను. అల్లం, మెంతం కూర, ఇంకా పుదీనా వేసి కాసేపట్లా వేంపుకుందాము. వేంపుకుంటే బాగుంటుంది అన్నమాట. సో ఇవి ఎందుకు వేస్తామంటే చికెన్ ఏదైనా నీస్ వాసన ఉంటే ఆ వాసన రాకుండా ఉండడానికి మెంతం కూర, పుదీనా వేస్తామన్నమాట. సో ఇలా కాసేపు వేంపుకొని దాని మీద మూత మూసి పెట్టి పక్కన పెట్టేస్తాము. అలా ఇవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఏం చేస్తామంటే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే తీసుకున్నామో ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాన్ని 2 స్పూన్లు నేను దీంట్లో ఎర్రగా అయిన ఉల్లిగడ్డల్లో యాడ్ చేస్తున్నాను. సో కాసేపు అలా కలుపుకొని పెట్టుకోవాలి. సో దీన్ని బాగా కలుపుకొని ఇది కూడా ఎర్రగా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇది అడుగు అంటడం స్టార్ట్ అవుతుందో అంటే దేశకకి కింద మాడడానికి స్టార్ట్ అవుతుందో అంటే మాడుతుందని అర్థం కాదు, కింద దేశకకి అడుగు అంటడం స్టార్ట్ అవుతుందో లైక్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తాం చూడండి. సో కాస్త ఉప్పు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీరు అడగంటడం స్టార్ట్ అయింది. సో నేను అప్పుడు చికెన్ని ఇందులో తీసుకుంటున్నాను, ఐ మీన్ చికెన్ని ఆ దేశకలో వేసేసుకుంటున్నాను అనమాట. ఉల్లిగడ్డలతో కడుక్కున్న చికెన్ ఇది, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉండడానికి ఉల్లిగడ్డలతో కడుక్కున్నామన్నమాట. మోస్ట్లీ మనము చికెన్ ఎప్పుడు చేసినా కానీ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ని అవాయిడ్ చేయడానికి ఈ ప్రొసీజర్ని మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా స్మెల్ రాకుండా టేస్టీగా మంచి స్మెల్తో కూడిన చికెన్ మీకు ఉంటుందన్నమాట. సో ఇలా నీళ్ళన్నీ లేకుండా, నీళ్ళు చికెన్ అంటే నీళ్ళు ఏవి లేకుండా ఉన్న చికెన్ని తీసుకోవాలి. నీళ్ళన్నీ పక్కన పడేయాలి, నీళ్ళు ఏవి లేకుండా తీసుకుని. సో ఇప్పుడు ఇలా అనగంటడం స్టార్ట్ అయింది కాబట్టి నేను నా చికెన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. చూసారు కదా అక్కడ నూనె కూడా ఎలా తేలుతుందో, ఐ మీన్ ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇలా చికెన్ యాడ్ చేస్తాము. గుండు దేశక మేము ఎందుకు తీసుకున్నామంటే గుండు దేశక అనేది మనకి రౌండ్గా ఉంటుంది. సో ఏదైనా ఏమంటారు ఆవిరి అయినప్పుడు ఆ మసాలాల ఆవిరి కానీ ఆ ఉప్పు కానీ ఏదైతే మనం యాడ్ చేస్తామో ఆవిరి అంతా రౌండ్గా ఉంటుంది కాబట్టి ఆ రౌండ్గానే ఆవిరి అంతా ఉంటుంది. సో అంటే మనం ఏదైతే ఆ గుండు దేశకలో చేస్తామో దాంట్లో ఉన్న వాటికి మాత్రమే ఆవిరి అందుతుంది, ఆ ఆవిరితోనే అది ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. సో చికెన్ ఇలా వేసుకొని బాగా ఇట్లా వేంపుకోవాలి. ఇలా వేంపుకున్నప్పుడు ఏమవుతుందంటే కింద ఏదైతే అంటుకొని ఉంటుందో అదంతా పైకి వచ్చి ప్రతి చికెన్ ముక్కకి అది అంటుతుంది అన్నమాట. తర్వాత ఇలా స్పూన్తో కొంచెం కడుక్కోవాలి. సో నేనైతే మీకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే మీరు గుండు దేశకలో చేసుకుంటేనే కూర బాగుంటుందని చెప్పగలుగుతాను. సో ఇలా కాసేపు మూత మూసి పెట్టుకుందాం. మూత మూసిన తర్వాత బయటికి ఒకసారి తెలిసి చూసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట ప్రాసెస్. సో మళ్ళీ దీన్ని ఇంకోసారి వేపుకున్నాము. మళ్ళీ తీసుకొని దాని మీద మళ్ళీ కాసేపట్లా చూసుకొని ఎలా ఉంది, ఉందా అంటే ఐ మీన్ ఉడికిందా లేదా, అప్పుడే అయితే ఉరకదు, ఇప్పుడే కదా ఉడిచింది, మళ్ళీ మూత మూసి పెట్టుకోవాలి.
सो मूत मूसको पेन तरह इक चूस नीलू बैठक तेलता नीलू असल उड़ा उ मन मसाली याड चेयली अंत उड़ा अंत कोई उड़ी नीलू कोई नीलू मन मसाली ई मीन कारा अल्लम कारा यमंटर కొబ్బరి యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని నీళ్ళు కనిపిస్తున్నాయి. ఎక్కువ నీళ్ళు లేవు కాబట్టి ఇక్కడ కారము ఇంకా మామ టమాటాలని యాడ్ చేస్తుంది. కారంని టమాటాలని నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు చేస్తే అది నీ శ్వాసన వస్తుందన్నమాట. నీళ్ళన్నీ ఆవిరి అయిపోయి నీళ్ళు కొన్ని అసలు లేకుండా ఉన్నా కూడా పర్లేదు. కానీ నీళ్ళు అసలు దేశకలో ఉండకుండా చూసుకోవాలి. సో నీళ్ళన్నీ ఆవిరి అయిపోయిన తర్వాత ఈ కారంని టమాటాలని యాడ్ చేసుకొని కొంచెం వేపుకుంటుంది. సో వేపుకొని అలా కసేపు ఉందన్నమాట పక్కన పెట్టింది. సో ఇందులోనే కొబ్బరి 2 స్పూన్ల కొబ్బరి యాడ్ చేసుకున్నాము. సో బాగా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఎక్కువ మంది దాదాపుగా చేసే వాళ్ళకి ఏమవుతుందంటే కూర అనేది నీశ్వాసన అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అలా నీశ్వాసన ఉండకుండా ఉండాలంటే ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. సో కొబ్బరి ఎందుకు వేసుకుంటామంటే మనము ఎంత అంటే ఇప్పుడు కొంతమంది ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటారు. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు మీరు కొబ్బరి ఎంత యాడ్ చేస్తే అంత మంచిదన్నమాట. అంటే యాడ్ అంటే ఎక్కువ కూడా యాడ్ చేయకూడదు, దాని తగినంత గ్రేవీ ఎక్కువ వస్తుందన్నమాట మీరు కొబ్బరి గిన్నె యాడ్ చేసుకున్నట్లయితే. చూడండి ఇక్కడ చికెన్ ఎలా ఉందో, ఉడికిందో లేదని మా అమ్మ చూస్తుంది. సో కలిపి పెట్టుకుంటున్నాము. చికెన్ అయితే ఇంకా ఉడకనట్టు లేదు. సో మీరు అప్పుడప్పుడు ఏమంటారు స్టవ్ మీద మూతని తీసి చూసుకోవాలి. మా అమ్మ దేశకని కింద పెట్టి చూస్తుందన్నమాట. కింద పెట్టి చూసుకుంటే మీకు బాగుంటుంది. మాకు ఇప్పుడు గ్రేవీ ఎక్కువ కావాలి, మా ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మేము నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ. సో సైడ్లో కంటిన్న గుజ్జునంతా తీసి నీళ్ళతో దాంట్లో వేసింది. సో ఇలా అన్నమాట కొంచెం లైట్గా ఇలా కలుపుకొని పెట్టుకున్నాం. కింద నుంచి పై వరకు బాగా అలా కలుపుకుంటే బాగుంటుందన్నమాట. సో అలా ఉప్పు అయిందో లేదో చూస్తున్నారు మా అమ్మ. సో ఉప్పు కాలేకపోతే యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టి సైడ్కి పెట్టినాం, మళ్ళీ ఉడికిందో లేదో చూస్తున్నాం ఇక్కడ. సో ఈ కూర ఉడికిందా లేదా అని ఎట్లా చేసేది అంటే ముక్కనన్నా తిని చూడొచ్చు, లేకపోతే టమాటాలని కూడా చూసి చూడొచ్చు. టమాటాలు ఇట్లా బాగా దాంట్లో బాగా నుజ్జుగా అయిపోయినాయి అనుకో టమాటాలు, దాని అర్థం బాగా కూర టేస్టీగా అవుతుందని. తర్వాత చికెన్ ముక్కను కూడా పట్టుకొని చూసింది, అది కూడా బాగా మెత్తగైంది. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట. ఇంకా ఫైనల్గా వేసేది అయితే కొత్తిమీర వేసింది స్మెల్ కోసం అన్నమాట. సో ఈ కొత్తిమీరని వేసి కాసేపు దాని మీద కూడా మూత మూసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి మళ్ళీ కొత్తిమీరతో. తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఇట్లా ఫైనల్గా చికెన్ తయారైపోతుందన్నమాట. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిందో, స్మెల్ కూడా వావ్ చాలా బాగా వస్తుంది. బా ముక్క ఒక్కొక్కటి ఎంత మెత్తగా ఉడికిందంటే నేనైతే తినడానికి ఆగలేకపోతున్నాను. స్మెల్ కూడా అద్దిరిపోయింది. ఓకే ఇలా బాగా ప్రిపేర్ చేసుకొని ఇట్లా మూత పెట్టుకొని ఇట్లా బాగా గుండె దేశకలో చేసుకుంటే అద్దిరిపోద్ది అన్నమాట. సో మళ్ళీ మూత మూసుకొని పక్కన పెట్టుకున్నాం, అయితే ఫైనల్గా అయిపోయింది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఫైనల్గా ఇప్పుడు రాండి తిందాం. సో సూపర్ అన్నమాట స్మెల్ అయితే, నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. సో రాండి పులావ్లో కానీ ఇది చపాతిలో కానీ బాగుంటుంది. నేనైతే పులావ్తో టేస్ట్ చేశాను, సూపర్ ఉంది ఫ్రెండ్స్.